మనకి యాక్టినోథెరపీలో రేస్ అంటే కిరణాలు పంపిస్తూ మనం ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు వాటిల్లో అల్ట్రా వయలెట్ రేడియేషన్ అని కూడా మనకుంది. ఈవేళ దాని గురించి చెప్పుకుందాం. అల్ట్రా వయలెట్ రేడియేషన్ ఇది అల్ట్రా వయలెట్ రేడియేషన్ అంటే ఈ కిరణాలు మనకి చాలా అల్ట్రా అంటే చాలా ఉధృతంగా ఉంటాయి, తీవ్రంగా ఉంటాయి ఈ కిరణాలు. ఇన్ఫ్రా అంటే మందర స్థాయిలో ఉంటాయి, అల్ట్రా అంటే తీవ్ర స్థాయిలో ఉంటాయి. అందుకని ఈ కిరణాలతోటి మనం కొంచెం జాగ్రత్తగానే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రధానంగా మనకి స్పోర్ట్స్ లోకి వచ్చేటప్పటికి ఇట్ ఈజ్ యూస్డ్ యాజ్ యాంటీబయాటిక్. అంతకుముందు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తుంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవుని నాశనం చేయడానికి వాటిని డైరెక్ట్ గా ఈ రేస్ కనుక ఎక్స్పోజ్ చేస్తే చనిపోతాయి. దానికి యాంటీబయాటిక్ వాడతాము. తర్వాత బాడీ వార్మింగ్ అప్ కూడా దీన్ని వాడతారు. చాలా అరుదుగా వాడతారు దీన్ని, బాడీ వార్మింగ్ అప్ అనే దానికి ఏదో చెప్తారు కానీ. తర్వాత ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే శరీరం మీద వైట్ స్పాట్స్ ఏమైనా ఉంటే, తెల్లటి మచ్చలు ఏమైనా ఉంటే వాటిని తొలగించడానికి ఆ మచ్చల వరకు ఈ అల్ట్రావైలెట్ రేసిన్ దాటి మీదకి పంపించి ఆ మచ్చల్ని మామూలుగా నార్మల్గా రావడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. ప్రధానంగా ఇవే కారణాలు. అయితే సర్వసాధారణంగా ఈ అల్ట్రావైలెట్ జోరికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే నెగిటివ్ ఇఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పాజిటివ్ ఇఫెక్ట్స్ కన్నా నెగిటివ్ ఇఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే దీన్ని ఎక్కువగా ప్రసరింప చేయటం వల్ల క్యాన్సర్ కణాలు, క్యాన్సర్ అనేది క్యాన్సర్ కణాలు మనం వచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అంతేకాకుండా దీన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయటం వల్ల చర్మం పేలిపోవటం, పీలగా అయిపోవటం ఆ విధంగా అయిపోతుంది అనమాట. సో అందుకని సాధ్యమైనంత వరకు అల్ట్రావైలెట్ జోరికి వెళ్ళరు. ఈ అల్ట్రావైలెట్ జనరేటర్ అనేది ఇది కూడా ఒక ల్యాంపే. మీరు చూసే ఉంటారు మనకి రెస్టారెంట్స్ లో వాటిల్లో అల్ట్రావైలెట్ ల్యాంప్స్ పెడితే ఇన్సెక్ట్స్ వెళ్ళి దాని మీద పడినప్పుడు అలా టక్ టక్ మరి శబ్దం వచ్చి చనిపోతూ ఉంటాయి అనమాట. సో ఇన్సెక్ట్స్ ని వీటిని చంపేశారు, అందుకని వీటిని మనం యాంటీబయాటిక్ గా వాడతారని చెప్పి చెప్పాం. ఎందుకంటే అక్కడ సూక్ష్మజీవులను చంపేసే లక్షణం ఈ వాటికి ఉంటుంది. సూక్ష్మజీవులు జీవరాశులు సాధ్యమైన ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే కణాలు చనిపోయే ప్రమాదం మనకుంది. చనిపోతే క్యాన్సర్ సెల్స్ అలాగే సృష్టించబడతాయి. సో ఇది హై ప్రెషర్ మెర్క్యూరీ వేపర్ బర్నర్ అంట. ఇప్పుడు మనకు ట్యూబ్లైట్ ఉందనుకోండి, అది కూడా మెర్క్యూరీ వేపర్ ద్వారా వెలిగేటటువంటిది. అలా కాకుండా ఇంకా ఎక్కువ ప్రెషర్ తోటి, బాగా ఎక్కువ ప్రెషర్ తోటి మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ కనుక మనం వెలుగుతూ ఉంటే అటువంటివి మనకి అల్ట్రావైలెట్ జనరేటర్స్ అని అంటాం అన్నమాట. చూడండి, అల్ట్రావైలెట్ ల్యాంప్స్ రకరకాలు ఉంటాయి మనకి. ఇది మనకి ఇన్ఫ్రారెడ్ లాగానే ఒక స్టాండ్ కి ఫిక్స్ చేసే విధంగా మొట్టమొదటి ఉందో చూడండి. తర్వాత రెండోది చాలా చిన్నదిగా ఇక్కడ దీనికి రెండో దానికి చూసారా, ఇక్కడ ఇది శరీరం మీద డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వకుండా కొంత మేరకు రక్షిస్తుంది. కొన్ని ముందుకు పొడుచుకొచ్చినటువంటి కొన్ని నీడిల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అది శరీరం మీదకి టచ్ అవుతుంది. శరీరం మీద టచ్ అయితే దాని ప్రభావం ఇంకా ఉధృతంగా ఉంటుంది అనమాట. తర్వాత మనకి ఇది ఇక్కడ చూడండి, రెస్టారెంట్స్ వాటిల్లో ఎక్కువగా వాడేటటువంటి మనకి ఈ రకమైనటువంటి ఒక దీర్ఘ చతుర ఆకారంలో ఉన్నటువంటి జనరేటర్స్ కూడా మనకి ఉంటాయి. ఏంటి ఇక్కడ దీని యొక్క ఫిజియోలాజికల్ ఇఫెక్ట్స్ ఏంటి, శరీర ధర్మశాస్త్ర ప్రకారంగా శరీరం మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అని అనుకుంటే, కార్సినోజెనసిస్, క్యాన్సర్ కణాలు, ఇందాక చెప్పాం కదా క్యాన్సర్ కణాలు సృష్టించే విధంగా ఉంటుంది. ఇట్ ఇస్ ద నెగిటివ్ ఇఫెక్ట్. అట్లాగే థికెనింగ్ ఆఫ్ ఎపిడెర్మిస్, చర్మం పైన ఉండేటువంటి పొర దాని అది మందంగా గట్టిగా బిగుసుకుపోయేటట్టుగా చేస్తుంది. పైపొరని, చర్మం మీద ఉండే పైపొర బిగుసుకుపోతుంది. తర్వాత పీలింగ్ అనేది పొరలు పొరలుగా వచ్చే చర్మం ఊడిపోతుంది. ఈ పైన మూడు కూడా నెగిటివ్ ఇఫెక్ట్సే, మనకు శరీరానికి ఉపయోగపడేటటువంటి ఇఫెక్ట్స్ మాత్రం కాదు. చివరిలో ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది దీనివల్ల. అట్లా మన సూర్యకిరణాల్లో కూడా అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. ఆ అల్ట్రావైలెట్ రేస్ శరీరంలోకి వెళ్ళిపోయి ఆ స్కిన్ లో ఉన్నటువంటి కొన్ని సెబాషియస్ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేసి మన
మనకి అక్కడ డి విటమిన్ అనేటటువంటి దాన్ని సృష్టించే విధంగా ఇవి కొంత మేరకు ఉపయోగపడతాయి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అని ఉంటుంది, అంటే అక్కడ సూక్ష్మజీవుల్ని ఈ రేస్ కనుక ఎక్స్పోజ్ చేస్తే సూక్ష్మజీవుల్ని చనిపోయేటట్టుగా మనకు ఉంటాయి. సో అల్ట్రా వైలెట్ రేస్ ఈ విధంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి.